లెక్కల్ మాస్టర్ సుకుమార్ సినిమాల్లో బోల్డ్ అని లాజిక్లు చిక్కుముళ్ళు లెక్కలు ఉంటాయి సరిగ్గా చెప్పాలంటే ఓ పజిల్లా ఉంటాయి సుకుమార్ సినిమాలు ఆయన స్క్రీన్ ప్లేలో ఉన్న జిమిక్కులు మరీ సినిమాలోనూ కనిపించవు తొలి సినిమా ఆర్యా నుంచి నిన్నటి పుష్ప వరకు ఆయన సినిమాలు చూస్తే అదే విషయం అర్థమవుతుంది ప్రస్తుతం సుకుమార్ పుష్ప టూ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ మూవీ తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా ఏంటి అని ఇప్పుడు అందరిలోనూ ఓ ఆసక్తి నెలకొంది విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం సుకుమార్ చెర్రీ కాంబో ట్రాక్ ఎక్కబోతోందని తెలుస్తోంది ఈ కాంబో అంటే బ్లాక్ బాస్టర్ రంగస్థల మూవీ గుర్తుకు వస్తుంది చరణ్ కెరీర్లో చిట్టిబాబు పాత్ర చిరస్మరణీయం అంతటి నంబర్ వన్ పాత్రలో చెవిటివాణిగా చరణ్ నటన నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా మారింది ఆ తర్వాత త్రిపులార్తో చరణ్ క్రేజ్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయాడు ఇప్పుడు మళ్ళీ చరణ్ సుక్కు కాంబో ట్రాక్ ఎక్కబోతోందని టాక్ గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుతం చరణ్ చేతిలో శంకర్ మూవీ ఉంది సగ భాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు నిర్మిస్తున్నారు ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఉప్పెన బుచ్చిబాబు మూవీ లైన్ లోకి వస్తుంది ఈ మూవీ సంబంధించి స్క్రీన్ వర్క్ సరవేగంగా జరుగుతున్నాయి ఇక శిష్యుడు బుచ్చిబాబు సినిమా కాగానే గురు సుకుమార్ చరణ్ పాన్ ఇండియా సినిమా పట్టాలెక్కిచ్చేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు నిజానికి రంగస్థలం తర్వాత బన్నీతో పుష్ప చేసిన సుక్కు ఇప్పుడు పుష్ప టూ తర్వాత మళ్ళీ చరణ్ తోనే జతకట్టడం విశేషం ఇక చరణ్ తో చేయబోయే హీరోయిన్స్ కీర్తి సురేష్ ఆశిక రంగనాథ్ పేర్లు తెరపైకి వచ్చాయి చూడాలి మరి సుకుమార్ ఏ విధంగా ప్లాన్ చేస్తారో